హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి జేఈకి సంబంధించినటువంటి ఒక మేజర్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మనకి చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకి ప్రీవియస్గా నోటిఫికేషన్ అయితే ఇలా ఇచ్చాడు, జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటిది, అలాగే సిఎంఏ, అలాగే రీసెర్చ్కి సంబంధించిన పోస్టులు కూడా. అయితే వీటిల్లో మనకి జూలై 30వ తారీఖు నుంచి ఆగస్టు 29వ తారీఖు వరకు మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ టైం ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే పెట్టుకుంటారో, సో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టార్టింగ్ డేటు, అలాగే ఓపెనింగ్ డేటు, అలాగే క్లోజింగ్ డేట్ అయితే జూలై 30 నుంచి ఆగస్టు 29 వరకు అయితే ఇవ్వటమైతే జరిగింది. అలాగే దానికి సంబంధించిన టోటల్ పోస్టులు డీటెయిల్స్ కూడా ఇచ్చాడు, 7951 పోస్టులు అని చెప్పేసరి ఇవి కూడా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీంతోపాటు మనకి ఏమన్నాడంటే, ప్రతిసారి కూడా ఒక అప్లికేషన్ పెట్టుకునే డేట్ ఇచ్చి, అలాగే ఫ్యూ డేస్ తర్వాత మనకి ఈ అప్లికేషను డేట్ అనేది మన మోడిఫికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దీనిలో వీడు చాలా క్లియర్గా దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ పాయింట్ నెంబరు ఎయిటీన్కి కనుక వస్తే, 18 పాయింట్లో ఏమి ఇచ్చాడంటే, చూడండి, ఆఫ్టర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, if a candidate wishes to further modify changes or correct any detail except details fill in create an account from అని చెప్పేసి అంటే, మనకి ఒక్కసారి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేసిన తర్వాత మరొకసారి మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఇచ్చాడు రండి, ఎక్కడి నుంచి అంటే, ఫర్ ఈచ్ అకేషన్ ఫ్రమ్ 38 8 9, అంటే ఆగస్టు 30వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు, డీటెయిల్స్ ఫిల్ ఇన్ క్రియేట్ ఎన్ అకౌంట్ ఫ్రమ్ ఇంక్లూడింగ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అండ్ చూజ్ ఆర్ఆర్బి కెనాట్ బి చేంజ్డ్. అంటే ఈ మోడిఫికేషన్లో ఏంటంటే, మనం డీటెయిల్స్ వేరే ఏమైనా ఉంటే, అంటే డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ కానీ, లేదంటే ఆల్టికేట్ నెంబర్స్ మిస్టేక్స్ కానీ, ఫోటో కానీ, ఇలాంటి మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే మీరు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూజ్ ఎన్ ఆర్ఆర్బి కెనాట్ బి చేంజ్డ్, ఆల్రెడీ మీరు ఏదైతే జోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో, సో ఆ జోన్ని మాత్రం మార్చుకోవడానికి వీలు లేదు అని ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. దీనిలో మరొక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇంకోటి ఏంటంటే, ఆఫ్టర్ 8/9/2024 ఆర్ఆర్బి షెల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ రిప్రజెంటేషన్ ఫ్రమ్ మోడిఫికేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ద అప్లికేషన్. సో ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఏదైనా అప్లికేషన్లో కనుక మిస్టేక్స్ పెట్టి మరొకసారి మాకు మోడిఫికేషన్ లింక్ ఇవ్వండి అని చెప్పేసి కనుక ఎవరైనా అడిగినా కూడా, మేము ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయము, మీకోసం మరొకసారి మోడిఫికేషన్ లింక్ అనేది ఇవ్వము అని చెప్పేసి అని చాలా క్లియర్ కట్గా అయితే ఇచ్చాడనమాట. సో అంటే మనకి ఈరోజు ఆగస్టు 30వ తారీఖున ఈ రోజున లింక్ అనేది యాక్టివేషన్ అయితే అవడం జరిగింది. దానిలో చాలా క్లియర్గా ఇచ్చాడు, ఇది జేఈకి సంబంధించింది మాత్రమే అని కూడా ఇవ్వటం అయితే జరిగింది. సో దానికి సంబంధించింది ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. సో ఇలా మనం ఆర్ఆర్బి వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఏమొస్తుందంటే, క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ ఫర్ సిఈ నెంబర్ 01/2024 ఆర్ 02 టెక్నీషియన్ ఆర్ ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆ సిఈఎన్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆర్ సిఈ జేఈ జూనియర్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్, దే షుడ్ లాగిన్ యూజింగ్ ద సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టి దీంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయిన తర్వాత ఇక్కడ ఇచ్చాడు క్రియేట్ అన్ అకౌంట్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఆల్రెడీ అన్ అకౌంట్ ఉందా లేదా అని చెప్పేసి అని అయితే క్లియర్గా అడిగాడు. సో ఆల్రెడీ అకౌంట్ కనుక ఉంటే మనం ఆల్రెడీ అకౌంట్ ద్వారా క్రియేట్ అవ్వాలి, లేదంటే మనకేమన్నాడంటే క్రియేట్ అన్ అకౌంట్ అన్నాడు కదా, సో దాని ద్వారా మనం మళ్ళీ మరొకసారి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మోడిఫికేషన్ లింక్ని అయితే మనం మార్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఆర్ఆర్బి మోడిఫికేషన్ ఈ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే మన వాట్సాప్లో ఇస్తాను, అలాగే టెలిగ్రామ్లో కూడా ఇస్తాను. ఈ లింక్ను ఓపెన్ చేసి సేమ్ మన మోడిఫికేషన్ ఏదైతే వీళ్ళు ఈరోజు ఇచ్చాడో, సో ఈ లింక్ ద్వారా మరొకసారి మీ డీటెయిల్స్ ఏదైనా మిస్ మ్యాచ్ అయితే, అంటే ఏదన్నా రాంగ్ అని ఎంటర్ చేస్తే మీరైతే చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది ఆర్ఆర్బి జేఈ మోడిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.